హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన అలాగే ఎన్నో పోషక విలువలు కలిగిన కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ కొబ్బరి కారం పొడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ఎండు కొబ్బరి ముక్కను తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు ఒక కప్పు అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి ముక్కలను కలుపుతూ కొంచెం వేడెక్కేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలను ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవడం వల్ల కొబ్బరి ముక్కలు త్వరగా గ్రైండ్ అవుతాయండి. ఇప్పుడు అదే కడాయిలో ఈ కొబ్బరి ముక్కలకు సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ క్రిస్టల్ సాల్ట్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న క్రిస్టల్ సాల్ట్ని కొబ్బరి ముక్కల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలను చక్కగా మంచి సువాసన వచ్చి దొరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాలను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా చక్కగా దొరగా కలుపుతూ వేయించుకోవాలి. జీలకర్రను కూడా ధనియాలు ఉన్న ప్లేట్లోనికి వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక 20 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని మీరు కారం తినేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చిని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం చల్లార పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ముందు ఈ ఎండుమిర్చిని వీలైనంత ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లార పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కారంను ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఎల్లుల్లి రేఖలను తీసుకుని రోట్లో దంచుకోవాలండి. కొంతమంది వెల్లుల్లి ఫ్లేవర్ని ఇష్టపడరండి. సో వెల్లుల్లి కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గా మిక్సీలోనే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా రోట్లో కచ్చాపచ్చగా దంచుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా దంచిన వెల్లుల్ని ఈ కొబ్బరి కారం పొడిలో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి కారం పొడిని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరికార పొడిని మనం దొండకాయ, బెండకాయ వంటి ఫ్రైలు చేసుకుంటాం కదండి, వాటిలో చివరిన చల్లుకుంటే ఆ ఫ్రైలు చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరిలో ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కదండి. సో ఈ కారపొడిని మీరు అందరూ ప్రిపేర్ చేసుకుని ఆ బెనిఫిట్స్ అన్నీ పొందుతారని కోరుకుంటున్నానండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.